హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ హోమ్. స్వాతి నందన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. ఈ రోజు లవ్లీ హోమ్ లో మరొక మంచి ఫేస్ ప్యాక్ ని నేను మీ అందరితో షేర్ చేయబోతున్నాను. మీరు కనుక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెట్టే ప్రతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు ఈజీగా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీని వల్ల యూజెస్ ఏంటంటే, మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా, వైట్ గా, మంచి గ్లోగా వస్తుంది. ఇది సన్ టాన్ ని రిమూవ్ చేసేసి మంచి కలర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందన్నమాట. స్కిన్ వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ ఆయిల్ తో మసాజ్ చేసుకుని తర్వాత ఈ ప్యాక్ ని యూజ్ చేయండి. ఆ ఫేస్ ప్యాక్ ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే మన ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దామా. ప్రిపేర్ చేయడానికి నేను ఒక టొమాటో తీసుకున్నాను. దాన్ని పీసెస్ గా కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ టొమాటో పేస్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ అనేది ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చే విధంగా బాగా మిక్స్ చేయండి. సో ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఫేస్ క్లీన్ చేసుకుని యూజ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ ఆయిల్ తో మసాజ్ చేసుకుని ఆ తర్వాత ఈ ప్యాక్ ని యూజ్ చేయండి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని హ్యాండ్ యూజ్ చేసి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే బ్రష్ యూజ్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనం అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం దీంట్లో టొమాటో యూజ్ చేసాం కాబట్టి ఇది మన స్కిన్ కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది, ఇంకా వైట్ గా అయ్యేలా చేస్తుంది. శనగపిండి అనేది మన స్కిన్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా తొలగించేసి స్కిన్ అనేది చాలా క్లియర్ గా ఉండేలా చేస్తుంది. ఇంకా మనం లెమన్ జ్యూస్ కూడా యూజ్ చేసాం కదా, ఇది మన స్కిన్ పైన ఉన్న మచ్చలు వాటిని పోగొట్టి మనం నెక్ కి, హ్యాండ్స్ కి, లెగ్స్ కి కూడా యూజ్ చేయవచ్చు. సన్ టాన్ వల్ల, పొల్యూషన్ వల్ల మన హ్యాండ్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్యాక్ అనేది తిరిగి మన నార్మల్ కలర్ ని మనకు వచ్చేలా చేస్తుంది. సో ప్యాక్ వేసుకున్న తర్వాత 15 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇది కంప్లీట్ గా ఆరిన తర్వాత సోప్ యూజ్ చేయకుండా గోరువెచ్చని వాటర్ తో వాష్ చేసిన వెంటనే స్కిన్ అనేది చాలా స్మూత్ గా అనిపిస్తుంది. చూసారు కదండి ఫేస్ ప్యాక్, దీన్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఒక్కసారి యూజ్ చేస్తే రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. మీరు ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ముందు రోజు ఈ ప్యాక్ యూజ్ చేస్తే గనక సో చాలా మంచి గ్లో వస్తుంది. ఇది 100% నేచురల్ ఫేస్ ప్యాక్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.